రక్షిత్ ఎలా ఉంది ఇక్కడ కామారెడ్డిలో పరిస్థితి ఒక వైపు ముఖ్యమంత్రి మరోవైపు బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి గారు అండ్ మరోవైపు రేవంత్ రెడ్డి గారు సో ఈ ముగ్గురు త్రిముఖ పోటి చాలా గట్టి ఫైట్ ఉండబోతుంది కామారెడ్డిలో అంటా ఉన్నారు సో ఒక స్టూడెంట్ గా ఒక యువకునిగా మీరు ఎవరి వైపు ఓట్ వేయాలనుకుంటున్నారు వృద్ధులు చాలా మంది ఉంటారు ఇది ప్రెజెంట్ సిచువేషన్ మీకు అందరికీ తెలుసు వృద్ధులు మహిళలు అనేది చేస్తారు పక్కా ఇంకోటి చాలా మంది నిరుద్యోగులు అంటున్నారు గవర్నమెంట్ నుంచి 1,60,000 జాబ్స్ అనేది అశోక్ నగర్ లో హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉన్న గ్రూప్స్ కి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ తోని కేటీఆర్ లైవ్ ఇంటరాక్ట్ అయినా లేదా అందులో విత్ పేపర్ ప్రూఫ్ చూపించాడు వాళ్ళు ఇయ్యలేరని ఎందుకనలేదు చెప్పండి ఇచ్చిండు కాబట్టి అన్నాడు అదంతా రికార్డెడ్ ఇంటర్వ్యూ అన్నా ఆ రికార్డెడ్ 10 ఇయర్స్ మీరు రికార్డెడ్ ఇంటర్వ్యూ గురించి రికార్డెడ్ ఇంటర్వ్యూ అది ఆల్్రెడీ ముందే అంత అరేంజ్ చేసుకొని అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి వాట్ అబౌట్ లైవ్ టీవీ 9 లైవ్ లో నిన్న రజనీకాంత్ దాంట్లో కూడా చెప్పిండు కదా 1,60,000 అని చెప్పిండు కదా కేటీఆర్ ఏందన్న చెప్పొచ్చు గ్రౌండ్ లో పిల్లలు ఏమనుకుంటున్నారు విద్యార్థులు ఏమనుకుంటున్నారు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు అనేది ఓకే ఓకే వాట్ అబౌట్ ఐటి జాబ్స్ లీడర్స్ ఐటి జాబ్స్ అనేది రాలేదా ఇప్పుడు ఆల్మోస్ట్ టైర్ 2 సిటీస్ లో కూడా ఐటి టవర్ అనేది పెట్టిండు అవునా కదా ఇప్పుడు వితౌట్ జాబ్స్ డెవలప్మెంట్ అనేది లేకపోతే హైదరాబాద్ బీజేపీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో డేటా సేఫ్ గా ఉంటుంది ఓకే ఓకే హైదరాబాద్ మీరు చంద్రబాబు నాయుడు డేటా చాలా సేఫ్ గా ఉంటుంది సేఫ్ గా ఉంటుంది హైదరాబాద్ లో అసలు రేపటి ఏ ప్రభుత్వం వచ్చినా కంపెనీలు హైదరాబాద్ లో పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాయి ఓకే ఓకే సేఫెస్ట్ ప్లేస్ చంద్రబాబు పెట్టాడు అన్నారు కదా చంద్రబాబు గా స్టార్ట్ చేసింది ఎన్ జనార్దన్ రెడ్డి అతను సీఎం ఉండే అతను ఐటి అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎప్పుడు 1986 ఆర్ 85 లో కర్ణాటక బెంగళూరులో చేసిన ఐటి దాని తర్వాత జనార్దన్ రెడ్డి అనేది చేసిండు ఇది ఎవరికి తెలియదు ఆయన ఆయన పేపర్ వర్క్ చేసినాక అది చంద్రబాబు తీసుకుండు చంద్రబాబు అని కూడా అనద్దు మరి కేటీఆర్ డెవలప్ చేస్తుండు చేయంది రాదు ఇప్పుడు అదే వేరే స్టేట్స్ లో ఎందుకు అసలేదు మీరు తెలంగాణ అంటే కేటీఆర్ ఒకటే కాదు కేటీఆర్ గెలుస్తున్నాడు హరీష్ రావు గెలుస్తున్నాడు కేసీఆర్ నేను చెప్పేది ఇప్పుడు ఐటి గురించి ఐటి డెవలప్మెంట్ ఏంది ఐటి డెవలప్మెంట్ గురించి చెప్తున్నా డెవలప్ అవుతుందా లేదా అని డెవలప్ గాని మన జీడీపీ అనేది పెరగది పర్ క్యాపిటా ఇన్కమ్ ఇప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ పెరిగింది మన తెలంగాణని నాట్ గుజరాత్ ఏది కూడా యూపీ కూడా కాదు డెవలప్మెంట్ లేని పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా పెరుగుతుంది మనందరికీ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే యాన్యువల్ ఎంత వస్తుంది అనేది యావరేజ్ కదా అది పెరిగిందంటే డెవలప్మెంట్ అనేది ఉన్నట్టే కదా మరి ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటావు వ్యతిరేకత అది పైన 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 పైనది ఎక్కడ డెవలప్ అయినది అక్కడ అయింది ఇక యూత్ కి ఫస్ట్ ఒకటి యూత్ అనేది ఏంది కమ్యూనల్ అంటే రిలీజియన్ గురించి ఉన్నమాట చెప్తా నేనైనా సరే ఇప్పుడు ఈయన మంచి ఈ అంకుల్ ఉండు అరే నీకు జాబ్ చూస్తా మంచిగా చేయరా అంటే నేనైనా సపోర్ట్ అవను అరే వాడిని కొడదాం రా నువ్వు ఏదైతే నేను చూసుకుంటా అంటే బరాబర్ పోతాం బీజేపీ చేసేది అదే సింపుల్ గా అదే చేస్తున్నారు అదే చేస్తున్నారు ఇప్పుడు పని రాజాసింగ్ ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు రాజాసింగ్ ఎంత తిరుగుతుండ్రు ఇప్పుడు ఒక మంచి జాబ్ చేస్తున్నకి వెంకటరమణారెడ్డి గురించి చెప్తాను వెంకటరమణారెడ్డి ఏం చేస్తాడని చెప్పండి 60-70 కోట్లు పెట్టినన్నాడు ఇప్పుడు ఇక్కడనే కామారెడ్డి డిస్టిక్ లోనే తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి అని ఉంటారు ఆయన చేసింది కూడా ఉంది ఆయన చెప్పుకుంటున్నాడా స్కూల్స్ కట్టిండు రెడ్డిపేటలు ఇప్పుడు 1.5 CR పెట్టి అక్కడ కూడా కట్టిస్తున్నాడు చాలా చేస్తున్నాడు అతను అతని పేరు రావట్లేదు ఆయన పేరు చూసుకుంటలేడు కదా ఈయన పోస్ట్ కోసం పేరు అది చేస్తుండు పోస్ట్ కోసం చేయద్దు ఎప్పుడు నీకు మంచి చేయాలని ఉంటే పోస్ట్ ఎందుకు నీకు ఎమ్మెల్యే పోస్ట్ ఎందుకు చెయ్యి నువ్వు నేను పైసలు ఉన్నాయి కదా ఇప్పుడు కేసీఆర్ కూడా పైసలు ఉన్నాయి కదా మరి ఎందుకు మరి ఆయనకి ఎందుకు పోస్ట్ ఆయన పోస్ట్ కాదు అట్లా కాదన్నా ఇప్పుడు దీనికి ఇప్పుడు అది వాళ్ళ ఇంట్రెస్ట్ అది ప్రజాసేవ చేయాలని అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పైసలు ఉన్నాయి మరి ఎందుకు పిసిసి అధ్యక్షుడు నేను చెప్తాను ఇప్పుడు నాకు కూడా ఎంత కొంత ఉంటాయి నేను ఎందుకు జర్నలిజం చేయాలి మీరు ఏమన్నారు ఇతను
అవి చూపించుకుంటే చేస్తున్నాడు. ఆయన నేను స్టేట్ ని డెవలప్ చేస్తా అంటున్నాడు. నేను పైసలు పెడుతున్నా గానీ నన్ను ఓటేయనే ఇండైరెక్ట్ గా అడుగుతున్నాయన. రమణారెడ్డి అదే అడుగుతున్నాడు, నేను పైసలు పెట్టినా అందరికి ఇట్లా పెట్టినా అని ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు. రమణారెడ్డి గురించి చెప్పాలి, సింపుల్ గా చెప్పాలి. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతు బంధిస్తున్నాం, దళిత బంధిస్తున్నాం ఓట్లే అంటున్నారు కదా, వాళ్ళు కూడా నేను చెప్తా, వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, చేసేప్పని చెప్తున్నారు కదా. రమణారెడ్డి ఏ ఊరు చెప్పాలా, దేమే ఇక్కడ ఆయన ఊరు రెడ్డి సంఘం ఉంటది. ఆయన రెడ్డి సంఘంలో లేడు, స్టార్టింగ్ ఉండే. ఎందుకు చేసేసిండ్రో అక్కడ పోయి ఆ ఊర్లో అడగండి, ఏంది కొన్ని పైసలు ఇచ్చిండు వాళ్ళ ఊర్లో రెడ్డి సంఘంకి. రెడ్డి సంఘం అయినాక బిల్డింగ్ ఫంక్షన్ హాల్ అయినాక ఏమని చేసిండు అతను తెలుసా, మా నాన్న పేరు పెట్టండి అన్నాడు, మేము పెట్టామన్నారు, పైసలు పెట్టని అన్నారు, అందరు మనిషికి 50,000 వేసుకున్నారు. అట్లాంటి క్యారెక్టర్ ఆయనకి ఎట్లా ఇస్తారు చెప్పండి, అట్లాంటి క్యారెక్టర్ ఆయనకి ఎట్లా ఇస్తారు. మరి అట్లా ఫామ్ హౌస్ లో పడుకునే వాళ్ళు కూడా వచ్చా, ఫామ్ హౌస్ లో పడుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఇప్పుడు మీ వ్యక్తిగత ఒక నిమిషం వ్యక్తిగతంగా వ్యక్తిగత ఒక నిమిషం ఒక నిమిషం వ్యక్తిగతంగా మీకు నాకు వ్యక్తిగతంగా ఒక నిమిషం వ్యక్తిగతం వ్యక్తిగతంగా ఒక నిమిషం వ్యక్తిగతంగా మీకు నాకేం కక్షలు లేవు. జస్ట్ మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం, మాకున్న పబ్లిక్ ఇష్యూస్ ప్రకారం మేము అడుగుతున్నాము. సో మీరు అంటున్నారు కదా ఎలిగేషన్స్, సో అదే ఎలిగేషన్స్ గురించి మాట్లాడుతా ఉన్నాం. అదే గుజరాత్ సీఎం కేవలం ప్రజల అభిప్రాయం వినాలి తప్ప మీరు క్వశ్చన్ చేయాలి. కేసీఆర్ పడుకోవాలి వినాలి, మీరు ఎట్లా క్వశ్చన్ అభిప్రాయం వినాలి. ఇదే రామారెడ్డి క్వశ్చన్ ఎందుకేనండి, క్వశ్చన్ వేయడం మీద హక్కు. ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి, వేలు తీసి మాట్లాడండి, వేలు తీసి మాట్లాడండి. ఫామ్ హౌస్ లో పడుకుని ఓకే, అదే నేను ఇప్పుడే చెప్పిన పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది డెవలప్మెంట్ వల్ల పెరుగుతుంది. అదే గుజరాత్ లో ఆ సీఎం తిరుగుతుండగా రోడ్ల మీద తిరిగితే పర్ క్యాపిటా ఇన్కమ్ అంత పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతుంది, ఇక్కడ పడుకుంటేనే పెరుగుతుందంటే. ఆయన పని చేస్తుండో ఆయన చేస్తలేడు పని అనేది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ ఉందా, ఇక్కడ మన ఇండియాలో ఏ స్టేట్ లో ఉంది చెప్పండి, ఏ స్టేట్ లో ఉందా కామన్, అది తెలంగాణ ఉంది, అది గ్రేటా కాదా, అది గ్రేటా కాదా, గ్రేట్ ఎక్కడ అందులో ఎంత మంది చదువుకుంటున్నారు, ఎంత మంది చదువుకుంటారు, 10 మంది చదువుకుంటే సరే ఉన్నదా లేదా, మరి వేరే 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 హాస్టల్ ఉందా, మల్లారెడ్డి కాలేజ్ ఉంది, మొత్తం మేనేజ్మెంట్ కూడా సీట్లు అమ్ముతున్నారు, ప్రూఫ్లు ఉన్నాయి చూపించాలా, అడుగుతారా పోయి మల్లారెడ్డి నిదే విషయం. మల్లారెడ్డి గురించి మాట్లాడుతానండి, నేను మల్లారెడ్డి గురించి మాట్లాడలేదు, ప్రైవేట్ గురించి మాట్లాడలేదు, గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటా, నేను గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఇప్పుడు గుజరాత్ లో ఉంది, గుజరాత్ లో ఒక డిస్ట్రిక్ట్ ఒక క్వశ్చన్ చేస్తున్నాను అంటే మీరు ఏం సమాధానం చెప్తారో తెలుసుకుందాం. ఫామ్ హౌస్ లో పడుకుంటున్నాను అంటే అభివృద్ధి చెందలేదండి, ఇప్పుడు హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందింది, బీజేపీ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి, టీఆర్ఎస్ ఉంది ఎంత అభివృద్ధి చెందింది, మీకు మీకు కూడా తెలుసు, మీరు ఒక మీడియా మీడియా తెలుసు తెలుసు, అభివృద్ధి చెందలేదా హైదరాబాద్, హైదరాబాద్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటున్నారు, నా ఆఫీస్ అమీర్పేట్ లో ఉంది, నా రిజ్ కార్ నా ఆఫీస్ దగ్గర పెట్టిన, లాస్ట్ మంత్ పెద్ద వర్షం పడ్డది, డ్రైనేజ్ పొంగి నా కారు మునిగిపోయి నాకు 8 లక్షల నష్టం వచ్చింది. ఎందుకంటే ఊకుంటూ ఊకుంటా తాకుంటా ఊకుంటా మాట్లాడుతున్నారు, సింపుల్ గా చెప్పాలి, మీరు చెప్పండి, వన్ సైడ్ గా మాట్లాడలేదు సార్, జనాల్లో ఉన్న అభిప్రాయాలు మీకు చెప్తున్నా, స్టేట్ గవర్నమెంట్ చిన్న అభిప్రాయం తెలుసుకుంటున్నా, క్రాస్ క్వశ్చన్ చేస్తే దీనికి ఏం సమాధానం చెప్తారో తెలుసుకుంటున్నా. ఏమీ లేదు, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ లేదు. మరి మేడం ఒక నిమిషం, ఇప్పుడు మన తెలంగాణలో 4 ఎంపీలు ఉన్నారండి, అయితే కర్నూల్ లో వినోద్ కుమార్ ఉన్నప్పుడు మోడీ చెప్పిండు ట్రిపుల్ IT కర్నూల్ కి ఇస్తాం చెప్పిండు, అయితే ఇవ్వలేదు, పట్టిసోం చేసిండు, తీసుకొచ్చిండా తీసుకొచ్చిందా, ఏం తీసుకొచ్చిందా, ట్రిపుల్ IT తీసుకొచ్చిండు అక్కడికి, తీసుకురాలేదు, ఎందుకు తీసుకురాలేదు, మరి బీజేపీ ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదు, వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు తీసుకురాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఉంది, రెండు ఇన్వాల్వ్ అయితే తీసుకొస్తారు, అప్పుడు ఇస్తాను మోడీ ఇస్తాను ఒప్పుకున్నాక మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎవరు మోడీ ఇస్తాని వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నా తీసుకుంటలేదు అంటున్నారు, మరి లోపల ఎవరు తీసుకోండి, ఇస్తా ఎందుకు తీసుకోండి, నీకు నీకు పొండికో 100 రూపాయలు నువ్వు తీసుకోవా, నువ్వు తీసుకోవా, నేను తీసుకోను, ఎందుకు తీసుకో, నేను కష్టమైన సొమ్ము నేను ఉద్యోగం చేస్తున్నా, ఛానల్ పైసలు తీసుకుంటే 10 మందికి ఉపయోగపడుతుంది కదా, ఉపయోగపడుతుంది, తీసుకుని ఎందుకోసం అంటే అది అబద్ధం, తీసుకున్నా అనేది అబద్ధం, అది ఆ మాట అబద్ధం, అది ఎప్పటికైనా అబద్ధం, అది తీసుకున్నా అని కాదు, నువ్వు తీసుకొని చూపించాలి, బండి సంఘం అన్నప్పుడు తీసుకొని చూపించి చేయించి అభివృద్ధి చేయించాలి,
ఏ అధికార పార్టీ ఉన్నా ఎలక్షన్ల అప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటది. ఇయాల బీజేపీ ఉండని టిఆర్ఎస్ ఉండని కాంగ్రెస్ ఉండని ఏదైనా రెండు టర్మ్ లైనక వ్యతిరేకత అనేది సర్వసాధారణం. ఏదైనా వ్యతిరేకత వస్తది. టిఆర్ఎస్ ప్రభుత్వంల కేసీఆర్ పాలనల ప్రతి కుటుంబానికి ఏదో రకంగా లబ్ధి జరిగింది. 100% జరిగింది అంటలేను. అది కొన్ని పొరపాట్లు ఉంటాయి, అది సరిదిద్దుకోవాలి. అంతేగాని అంత మాత్రాన వ్యతిరేకత అనేది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చారు. నేను కేసీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఓకే, కానీ మిగిలిన నాయకులకు కాదు. ఎందుకంటే వాళ్ళు గూండాయిజం, దాదాగిరి, చాలా నియోజకవర్గాల్లో చాలా ఎమ్మెల్యేల గురించి చెప్తున్నా. నేను కేసీఆర్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇదే కేసీఆర్ తో నా ఫోటోలు చూపిస్తా. కేసీఆర్ తో నా ఫోటోలు చూపిస్తా. నా కూడా జర బ్యాక్ గ్రౌండ్ ఉంది. నేను కూడా కేసీఆర్ గారిని. నేను చెప్పేది ఎమ్మెల్యేలు విచ్చల విడిగా జనాల మీద పడి అక్రమ కేసులు పెట్టి ఇసుక దందాలు చేసి డ్రగ్స్ గంజాయి ఇవన్నీ వేసుకుంటా, బెల్ట్ షాపులు పెట్టుకుంటా, అడ్డొచ్చిన దళిత బంధులో స్కాములు చేసుకుంటా, అసలు సిసలైనటువంటి దళితులకు ఎవరు కూడా ఇవ్వకుండా ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయని అంటే జనాలు ఏడుస్తున్నారు. ఎందుకంటే నేను గ్రౌండ్ లో నేను ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే నేను ఇట్లా మీతో నేను మాట్లాడినట్టు ఎంతో మంది రైతుల్ని కలిసిన, ఉద్యోగుల్ని కలిసిన, సో మొత్తం తిరిగి తెలుసుకుంటున్నా. ఒక్కొక్కరు మొన్న నేను నాగర్ కర్నూలు పోయినా, ఒక ముసలి పెన్షన్ నాకు 1 ఇయర్ నుంచి తిరుగుతున్నా నాగర్ కర్నూలు, నాకు వస్తలేదు. చిట్టి రాశి అమ్మ అంటే వాళ్ళ బాధ వింటే మా గుండెలు తరుక్కబోతున్నాయి. 99 మందికి ఆర్మూర్ జీవన్ రెడ్డి ఉన్నాడు సార్, ఒక్కడు కూడా దళిత బంధు వెళ్ళి ఆర్మూర్ లో తప్పు కదా. ఇవన్నీ ఓరుడు కంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 3 పార్టీలు సమానంగా వస్తాయి. ఇక్కడ కొద్ది పార్టీ మెజారిటీ ఉంది, ఎవరు గెలుస్తారో అది ఓట్లు చీలి ఎట్లయితే తెలియదు. ఇదంతా వాదన కంటే ఒకటే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 4 రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకడు టిఆర్ఎస్ అంటున్నారు, ఒకరు బీజేపీ అంటున్నారు, ఒకరు కాంగ్రెస్ అంటున్నారు. మాట్లాడి ఎందుకంటే ప్రోగ్రామ్ పేరే ప్రజా దర్బార్. ఇప్పుడు ఇది గ్రౌండ్ లెవెల్ ఎట్లుందంటే గ్రౌండ్ పొజిషన్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితి నేను చెప్తున్నా 3 పార్టీలు సమానంగా వస్తాయి. ఒక 5,000 10,000 ఓట్ల తేడాతో ఎవరు గెలుస్తారో దేవుడి కరక. ఇది 101% కరెక్ట్. ఓకే, ఇది నా వాదన, ఇది నా అనుభవంతో నేను చెప్తున్నా.